హిందూపురం పట్టణంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీరామరెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్ ఉన్న అక్కడ ఉన్న స్థానిక ప్రజల మీద వీరంగం సృష్టించాడు. తన బంధువైనటువంటి వ్యక్తి హిందూపురం పట్టణ సమీపంలో ఒక స్థలాన్ని కొనుగోలు చేసిన నేపథ్యంలో ఆ స్థలంలోకి ప్రధాన రహదారి మీద ఉన్నటువంటి మట్టిని తీసి జేసీబీలతో వేస్తుండగా అక్కడ స్థానికులు వచ్చి అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఎవరు మీరు మేము ఏం చేసినా మేము చేసిందే వేదం అన్నట్టుగా వ్యవహరించిన తీరు తీవ్రంగా చర్చకు దారితీసింది. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఉన్న స్థానికులంతా ఏకమై ఈ శ్రీరామరెడ్డిని ఏదైతే ఉన్నా అడ్డుకోబోయారు. ఏకంగా ఇతనైతే సివిల్ డ్రెస్లోనే ఉన్నప్పటికీ ఎవరు నన్ను అడ్డుకునేవారు, ఎవరు మిమ్మల్ని నరికేస్తా అది ఇది అన్నట్టు, నేను ఆషామాష వ్యక్తిని కాదు, నేను ధర్మారం రెడ్డిని అంటూ చాలా తీవ్ర పదజాలంతో స్థానికుల మీదకి దూసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే ఏంటి ఇక్కడ అందరికీ ఉపయోగపడే రహదారి మట్టిని మీరు తొలగించి మీ స్థలంలోకి వేసుకోవడం ఎంతవరకు సబబు, ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మీరు గోతులు తీసిపెట్టి వెళ్తే ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటాయి, కాబట్టి మీరు అవసరమైతే మీ స్థలంలోకి బయట నుంచి మట్టిని తెచ్చుకోవాలి, కానీ ఇలా ప్రధాన రహదారి మీద ఉన్నటువంటి మట్టిని తీసుకెళ్లి మీ స్థలంలో వేసుకోవడం ఎంతవరకు సబబు అంటూ వాళ్ళు ప్రశ్నించిన నేపథ్యంలో కాస్త ఆగ్రహానికి లోనైనటువంటి హెడ్ కానిస్టేబుల్ శ్రీరామరెడ్డి వీరి తీవ్ర పదజాలంతో వీరిపై విరుచుకుపడినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి వేరే వెహికల్లో ప్రైవేట్ వెహికల్లో వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఎవరు నువ్వు అంటే అది ఎంత స్పందించకుండా నేను మీ అంతు చూస్తా, మీ కథ చూస్తా, నేను ఆషామాష వ్యక్తిని కాదు ఇక్కడ ధర్మారం రెడ్డిని అన్నట్టుగా ఈ రకంగా మాట్లాడడం కూడా ఈ స్థానికులు తీవ్రంగా స్పందించే వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే అతనితో పాటు వచ్చిన వెహికల్ కూడా నాకు సంబంధం లేదు, అతను ఎవరు నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి. మరి మొత్తం మీద ఇదంతా చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ ఈ రకంగా వీరంగం సృష్టించి అందులో ముఖ్యంగా అక్కడ తప్పు చేస్తున్నప్పటికీ తప్పు చేసే వ్యక్తిని సపోర్ట్ చేస్తూ ఈ రకంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. అందులో ముఖ్యంగా మేము పోలీసు వారిని కూడా కలిసి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. ఇది సిఐ దృష్టికి తీసుకెళ్ళినా కూడా సిఐ స్పందించట్లేదని చెప్పేసి ఒక వర్గం చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు అయితే మాత్రం అతన్ని ఎస్పీ ఆఫీస్కి రమ్మని కబురు పెట్టినట్టుగా మనకు విషయం తెలుస్తుంది. ఇక్కడికి పిలిపించి మరి విఆర్కి పంపుతారా లేకుంటే ఏ రకమైన చర్యలు ఉంటాయనేది వేచి చూడాల్సిన అంశం. అయితే మరి ఈ రకంగా ముఖ్యంగా ప్రజలు తమ సొంత బంధువుల వైపు ఈ రకంగా అతను తప్పు చేస్తున్నప్పటికీ కూడా ఇటువంటి సపోర్ట్ చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి స్థానికులు అయితే ఒకవైపు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా రహదారి, ఇది రహదారులు బాగలేకపోతేనే పోలీసులు చాలామంది రోడ్లు వేయించిన పరిస్థితులు చూసాం, గ్రామాలకు వారి సొంత నిధులతో అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు చూసాం. అయితే మరి ఇక్కడ రహదారి మీద ఉన్న మట్టిని తీసుకెళ్లి తమ బంధువుల స్థలంలో వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పోలీసుల వైపు నుంచి ఎటువంటి చర్యలు ఉండబోతాయనేది వేచి చూడాల్సిన అంశం.